హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిగ్ సౌండ్ తెలుగు ఛానల్. మీరు కానీ మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా డైలీ నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీరు పొందవచ్చు. కథ పేరు ఐస్లాండ్ జానపద కథ. అదాన్ ఇద్దరు రాజులు సముద్రాలపై పయనించాలని, సుదూర ప్రాంతాలను సందర్శించి రావాలని అదాన్ కలలు కంటుండేవాడు. ఒకరోజు అతడి కోరిక నిజమైంది. డెన్మార్క్ వైపుగా వెళ్తున్న ఒక వ్యాపారి తన ఊరికి వచ్చాడు. తనను కూడా ఓడలు ఎక్కించుకోవాలని వ్యాపారిని ప్రాధేయపడిన అదాన్ అందుకు ప్రతిఫలంగా రోజు ఓడలో పనిచేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదే సమయంలో 3 ఏళ్లలో తిరిగి ఇంటికి వస్తానని తల్లికి వాగ్దానం కూడా చేశాడు. అనుకోకుండా దొరికిన అవకాశంతో అదాన్ అనేక ప్రాంతాలు చూడగలిగాడు. ఒకసారి అతడు గ్రీన్లాండ్లో అడుగుపెట్టాడు. అక్కడ అతడు ఒక అద్భుతమైన ప్రాంతాన్ని చూశాడు. మంచులో 100లాది ధ్రువ ప్రాంత ఎలుగుబంట్లు ఒకదాన్ని మరొకటి తోసుకుంటూ సరదాగా ఆడుకోవటం చూశాడు. అదాన్ వాటిలో ఒక దాన్ని తన వెంట తీసుకెళ్లాలని అనుకున్నాడు. డెన్మార్క్ రాజు స్వెన్కి దాన్ని బహుకరించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఓడ నేరుగా డెన్మార్క్ వైపు వెళ్ళడం లేదు. పదార్థాల కోసం ఆహారం ఓడ నార్వే రేవులో ఆగింది. ధ్రువ ప్రాంత ఎలుగుబంటి విషయం తెలుసుకున్న ప్రజలు దాన్ని చూడటానికి వచ్చారు. ఈ వార్త శరవేగంగా వ్యాపించి నార్వే రాజుకు చేరింది. రాజు అతన్ని కలవడానికి ఆసక్తి చూపాడు. అదాన్ నార్వే రాజు హెరాల్డ్ని కలుసుకున్నాడు. రాజు అతన్ని ఆహ్వానిస్తూ, నువ్వు నా కోసం బహుమతి తీసుకువచ్చావని తెలుస్తున్నా అన్నాడు అదాన్. అదాన్ నసిగాడు. మంచిది, తెల్ల ఎలుగుబంటు రాజుకు సమర్పించడానికి తగిన బహుమతే కదూ అంటూ రాజాస్థానంలోని మంత్రి అందుకున్నాడు. అదాన్ ముఖం ఎర్రబడింది. క్షమించండి మహారాజా, నేను దీన్ని డెన్మార్క్ రాజుకి ఇవ్వాలనుకున్నాను అని గొనిగాడు. రాజు వదన కోపంతో ఎర్రబడింది. ఆస్థానంలోని వారు కోపంగా మాట్లాడసాగారు. ఇద్దరు సైనికులు తమ కత్తులు దూసి అదాన్ వైపు దూసుకుని వచ్చారు. అదాన్ వణిగిపోయాడు. కానీ రాజు చేతులూపి వారిని అడ్డుకున్నాడు. కుర్రవాడా, నార్వే డెన్మార్క్ యుద్ధంలో మునిగి ఉన్నాయని నీకు తెలుసా? అయినా నీవు నా ఆస్థానంలో నా ముందు నిలబడి డెన్మార్క్ రాజు స్వెన్కు ఎలుగుబంటిని ఇస్తానని చెబుతున్నావు, ఎంత ధైర్యం నీకు అన్నాడు నార్వే రాజు. అవును మహారాజా, నా ఉద్దేశం అదే అన్నాడు అదాన్ మెల్లగా. ఆస్థానంలో చీమ చిటుక్కుమంటే వినపడేంత నిశ్శబ్దం. రాజు హెరాల్డ్ కాసేపు మౌనం వహించి చెప్పాడు. సరే, నేను నిన్ను అడ్డుకోను. అయితే ఒక షరతు, నీవు డెన్మార్క్ నుంచి తిరిగి వచ్చాక ఆ రాజు నీ నుంచి ఎలుగుబంటిని తీసుకొని నీకు ఏ బహుమతి ఇచ్చాడో నాకు నీవే వచ్చి చెప్పాలి. ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు. అదాన్ బతుకుజీవుడా అనుకుంటూ తల వంచి రాజుకు నమస్కరించి కాళ్ళు వణుకుతుండగా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత డెన్మార్క్ చేరిన అదాన్ రాజు స్వెన్కి ఎలుగుబంటిని బహుమతిగా ఇచ్చాడు. చాలా సంతోషం. నీకేం బహుమతి కావాలో కోరుకో అదాన్ అని అడిగాడు రాజు స్వెన్. నేను తీసుకువచ్చిన ఈ బహుమతి మిమ్మల్ని సంతోషపెట్టింది. ఇది మీ జీవితంలోనే గొప్ప బహుమతి అనుకుంటాను కదా ప్రభు అన్నాడు అదాన్. అవును కావచ్చు అంటూ నవ్వాడు రాజు. రాజు స్వెన్ అతడికి ఒక చోటుకి తీసుకుపోయి అక్కడ ఉన్న ఓడను చూపించాడు. అది సుందరమైన ఓడ. ఈ ఓడ గురించి నీవేమనుకుంటున్నావు అని అడిగాడు రాజు. నా జీవితంలో ఇంత చక్కటి ఓడను నేను ఇంతవరకు చూడలేదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అదాన్. ఈ ఓడ నీదే, ఓడ నిండా వస్తువులున్నాయి, అవి కూడా నీవే అని చెప్పాడు రాజు. అదాన్ నోట మాట రాలేదు. రాజుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. నేను ఇప్పటికే భయపడుతున్నాను. ఇప్పుడు సముద్రం అల్లకల్లోలంగా ఉంది. పైగా రాతి దిబ్బలు, ఓడను గుద్దుకునే ప్రమాదం కూడా ఉంది. ఓడ మునిగిపోతే నీ పరిస్థితి ఏమిటి? అందుకే వెండి నాణాలు నింపిన ఈ సంచిని కూడా ఇస్తున్నాను, తీసుకో అంటూ రాజు పెద్ద సంచిని అదాన్కి ఇచ్చాడు. అదాన్ రాజుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు.
రాజు మళ్ళీ అందుకొని, నేనెప్పటికీ సంతోషంగా లేను, ఈ సంచీనిని కూడా నీవు పోగొట్టుకుంటే దొంగలు దోచుకుంటే, అందుకే ఈ ఉంగరం కూడా తీసుకో అంటూ రాజు తన రాజముద్ర కలిగిన బంగారు ఉంగరాన్ని తీసి అదానికి ఇచ్చాడు. ఈ ఉంగరం నీది, దీన్ని నీ దృష్టిలో ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే వారికి నువ్వు ఇవ్వవచ్చు అని చెప్పాడు డెన్మార్క్ రాజు. మీరు దయాళువు రాజా, మీకు చెప్పడానికి తగినన్ని కృతజ్ఞతలు నా వద్ద లేవు అన్నాడు అదాన్ వినయంగా. తర్వాత అదాన్ మళ్ళీ ఐస్లాండ్ దారి పట్టాడు. అయితే దారి మధ్యలో నార్వేకి వెళ్ళి హెరాల్డ్ రాజును కలిసి విషయం అతను మర్చిపోలేదు. రాజు అతన్ని ఆహ్వానించాడు. రా అదాన్, నా శత్రువు నీకు ఇచ్చిన చక్కటి బహుమతులు ఏదో కాస్త చూపవా అని అడిగాడు రాజు. ఆయన నాకు ఓడ, సరుకుల నౌకను బహుమతిగా ఇచ్చాడు రాజా చెప్పాడు అదాన్. నేను కూడా వీటిని ఇచ్చేవాడిని కదా అన్నాడు రాజు. ఓడ, సరుకుల నౌకను నేను కోల్పోయినట్లయితే ఉంచుకోవడానికి గాను ఈ నాణాల సంచిని కూడా ఇచ్చారు అన్నాడు అదాన్. చక్కటి యోచనాపరుడు, నన్ను అడిగితే ఓడ, సరుకుల నౌక రెండే చాలు అనే అభిప్రాయం వెలిపించాడు రాజు. తన రాజముద్ర కలిగిన బంగారు ఉంగరాన్ని కూడా ప్రసాదించాడు ప్రభు. దాన్ని నేనే ఊహించుకోవచ్చని లేదా నేను కలిసే గొప్ప వ్యక్తికి ఇవ్వవచ్చని కూడా చెప్పాడు. మహారాజా, ఈ ఉంగరాన్ని మీకు ఇవ్వడానికి నన్ను అనుమతించండి అన్నాడు అదాన్. హెరాల్డ్ రాజు చకితుడయ్యాడు. కానీ నేను ఈ బహుమతిని తగుదునని నీవెందుకు అనుకుంటున్నావు అన్నాడు నార్వే రాజు. మీరు తలుచుకున్నట్లయితే నన్ను ఆ రోజే బంధించి ఖైదులో పెట్టేవారు, కానీ మీరు దయగలవారు ప్రభు చెప్పాడు అదాన్. తర్వాత సుందర ఓడ, సరుకుల నౌక, సంచీడు వెండి నాణాలతో పాటు నార్వే రాజు ఇచ్చిన ఇతర బహుమానాలతో పాటుగా అదాన్ ఐస్లాండ్కు బయలుదేరి వెళ్ళాడు. ఈ మొత్తం కథను తల్లికి చెప్పడానికి అతడు అట్టే వేచి ఉండలేకపోయాడు. శ్రోతలారాం, మరొక కథ విందాం. కథ పేరు తిక్కరాజు పాలన. కల్లోల రాజ్యాన్ని పాలించే తిక్కరాజుకి తన పాలన గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్న కోరిక కలిగింది. కోరిక కలగడమే ఆలస్యం. ఆ సాయంత్రమే మారువేషంలో నగరంలో పర్యటించడానికి బయలుదేరాడు. బాగా చీకటి పడే వరకు తిరిగిన ప్రజలెవరూ తన గూర్చి ఏమీ మాట్లాడుకోకపోవడంతో కొద్దిగా నిరాశ చెంది సత్రం వద్దకు చేరుకున్నాడు. ఆ రాత్రికి సత్రంలోనే బస చేయాలని నిశ్చయించుకొని ఒక మూల నడుము వాల్చాడు. ఇంతలో పక్క గదిలో ఇద్దరు ఆసాముల సంభాషణ అతను చెవిని పడింది. మొదటి వ్యక్తి రెండో వానితో, మన మహారాజు గారు నిజంగా ధర్మప్రభువులే కదూ అన్నాడు. దానికి రెండో వాడు, అవునవును, దాన ధర్మాల్లోనే కాదు వీరత్వ శూరత్వంలో కూడా ఆయన్ని మించినవాడు ఈ చుట్టుపక్కల రాజ్యాల్లోనే లేడు అన్నాడు. మళ్ళీ మొదటివాడు అందుకొని, మన పొరుగు రాజ్యంలో కూడా లేడు అన్నాడు. పొరుగు రాజా, వాడో తెలివి తక్కువ దద్దమ్మ అన్నాడు రెండోవాడు. వాళ్ళ సంభాషణ రహస్యంగా విన్న తిక్కరాజు వాళ్ళిద్దరూ తననే పొగుడుతున్నారని భావించి పరవశంతో అంతంపురంకేసి దారి తీశాడు. కానీ ఆసాములిద్దరూ పొరుగు రాజ్యానికి చెందిన వర్తకులు. బాగా చీకట పడటంతో తిరిగి వెళ్ళలేక సత్రంలో బస చేశారు. వాళ్ళు అంతవరకు పొగిడింది వాళ్ళు రాజునని, తెలివి తక్కువ దద్దమ్మగా జమ కట్టింది తిక్కరాజునేనని అతనికి తెలియలేదు పాపం. శ్రోతలారా, మరొక కథ విందాం. కథ పేరు షావుకారు విరాళం. షావుకారు శివయ్యకు బాగా జబ్బు చేసింది. ఆయన వైద్యుడితో, ఈ మాయదారి జబ్బు వల్ల శరీర బాధతో పాటు బుద్ధికి కూడా నిలకడ లేకుండా పోతున్నది, దీంతో చెప్పవలసింది చెప్పలేకపోతున్నాను, చెప్పకూడదనుకున్నది చెప్పేస్తున్నాను అన్నాడు. నిరాశ పడకండి, నా శక్తి కొద్దీ ప్రయత్నించి మీ జబ్బు కుదురుస్తాను అన్నాడు వైద్యుడు. నిజంగానా అలా చేశారంటే మీ వైద్యశాలకు 100,000 రూపాయలు విరాళమిస్తాను అన్నాడు షావుకారు. కొన్నాళ్ళ వైద్యం తర్వాత షావుకారు జబ్బు నయమైపోయింది. ఒకరోజున వైద్యుడు ఆయనను చూడవచ్చి, మీకు ఒక సంగతి గుర్తు చేయదలిచాను, మీరు జబ్బులో ఉండగా నా వైద్యశాలకు 100,000 రూపాయలకు విరాళమిస్తానన్నారు అన్నాడు. నిజమా? అసలు జబ్బే అది, చెప్పవలసింది చెప్పలేకపోవటం, చెప్పకూడనిది చెప్పేయటం అన్నాడు షావుకారు. శ్రోతలారా,
మరొక కథ విందాం. కథ పేరు కోనంగి దెయ్యం. కృష్ణాపురం గ్రామంలో అందరూ కష్టజీవులే. అయితే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరి కట్టేది ఒక దారి అయినట్లు ఆ ఊర్లో రంగడికి చదువు సంధ్యలు అబ్బకపోవడంతో పాటు ఏ పని చేయకుండా గాలి కబుర్లు చెప్పుకుంటూ పొద్దుపుచ్చటం అలవాటయింది. అందులోనూ వాడి తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవటం వల్ల పండు ముసలిదైన రంగడి అవ్వ వాడి బాగోగులను చూస్తుండేది. అవ్వకి చూపు కూడా మందగించడంతో రంగడి జులాయితనం పెట్రేగిపోయింది. రోజు అవ్వ కన్నుగప్పి ఇంట్లో ఉన్న ఏదో ఒక వస్తువుని తీసుకెళ్ళి అమ్ముకొని జల్సా ఖర్చులు చేయడం నేర్చుకున్నాడు. రంగడి జులాయితనం సహించలేని అవ్వ ఒకరోజు వాడిని ఇంట్లోకి చేరనివ్వకుండా నానా శాపనార్థాలు పెట్టింది. ఆ రోజంతా అవ్వ తనను ఇంట్లోకి రానివ్వకపోవడంతో రంగడు ఆ రాత్రి ఆరుబయటే నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం బాగా ఎండ వచ్చేంత వరకు గుర్రు పెట్టి నిద్రపోతున్న రంగడిని చూసిన అవ్వ మరలా తిట్టడం మొదలెట్టింది. ఇక మీదట తనను తిడితే ఇల్లు విడిచిపోతానని రంగడు బెదిరించినప్పటికీ అవ్వ తిట్టడం మానలేదు. కాసేపు అవ్వ తిట్లను భరించిన రంగడు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నానంటూ చివాలన లేచి బయలుదేరాడు. అప్పుడప్పుడు రంగడు ఇలా ఇల్లు విడిచిపోతానడం మామూలే కాబట్టి అవ్వ వాడి మాటలను లెక్క చేయలేదు. ఊరి పొలిమేర దాటిన రంగడు మధ్యాహ్న సమయానికి ఒక చిట్టడవిలోకి ప్రవేశించాడు. అంతకు ముందు రోజు నుంచి భోజనం చేయకపోవటం వల్ల ఊరి పొలిమేరకు వచ్చేసరికి శోష వచ్చింది. కాస్తంత నీరసంగా అనిపించడంతో రహదారి పక్కనున్న ఓ మర్రి చెట్టు నీడ కింద నడుము వాల్చాడు. మరలా కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ దట్టమైన చీకటి ఆవరించి ఉంది. అసలే చీకటిని చూసి భయపడుతున్న రంగడికి గాలికి ఊగుతున్న మర్రి ఊడలు మరింత భయాన్ని కలుగు చేశాయి. వాడు ఎక్కడ లేని ధైర్యం కూడగట్టుకొని ఇంటి వైపుకు పరుగెడదామని అనుకుంటుండగా మర్రి చెట్టు కదిలిపోయేలా ఓ బలమైన ఈదురుగాలి వీచింది. ఆ గాలి దాటికి కళ్ళు మూసుకున్న రంగడు కళ్ళు తెరవగానే అతని ముందు ఒక దెయ్యం ప్రత్యక్షమైంది. ఆ దెయ్యాన్ని చూసిన రంగడు భయంతో గజగజ వణిగిపోయాడు. ఓరే పిల్ల మనిషి, నా మర్రి చెట్టు నీడలో విశ్రమించడానికి నీకెంత ధైర్యం అని ఆ దెయ్య రంగడిని గద్దించింది. తనని చూసిన వెంటనే ప్రాణాలు తీసేస్తానని అనకుండా మామూలు ప్రశ్నలు అడుగుతున్న దెయ్యాన్ని చూసిన రంగడి మనసులో మెల్లగా ధైర్యం ప్రవేశించింది. దెయ్యం మాటల ద్వారా దాని పేరు కోనంగి అని తెలుసుకున్న రంగడు, ఏం చేయమంటారు కోనంగి గారు, మా ఇంట్లో ఓ ముసలి అవ్వ ఉంది, పని పాట చేయడం లేదని పొద్దస్తమానం నన్ను చుడుతూనే ఉంటుంది, నాకేమో ఒళ్ళొంచి పని చేయాలనిపించదు, నిన్నటినుంచి మా అవ్వ తిట్టిన తిట్లకు విసిగిపోయి ఎటైనా వెళ్ళిపోదామని పట్నం బయలుదేరాను అంటూ తన బాధని కోనంగి దెయ్యానికి చెప్పుకున్నాడు. రంగడి మాటల్ని సాలోచనగా విన్న దెయ్యం, నేను మనిషిగా ఉన్నప్పుడు చేసిన కొన్ని తప్పుదాలు నాకు ఈ దెయ్యం రూపాన్ని తెచ్చిపెట్టాయి, కాబట్టి బుద్ధిగా వెళ్ళి పండు ముసల్ది అయిన మీ అవ్వకి పనుల్లో సాయపడు, వెళ్ళు అని వాడిని మందలించింది. కోనంగి మాటలకు అడ్డుపడుతూ, ఆ ఏం మనిషి జన్మ, ఎక్కడికైనా హాయిగా ఎగురు వెళ్తూ పని పాట లేకుండా గడుపుతుంటారు మీరు, పని చేస్తేనే తిండి దొరుకుతుందన్న బాధ మీకు లేదు కదా అని నిట్టూర్చాడు. ఈలోపు కక్కడు, లప్పడు, చిప్పడు అనే దెయ్యాలు కూడా అక్కడికి రావడంతో వాదన వేడి అందుకుంది. తాను నాలుగు దెయ్యాలతో మాట్లాడుతున్న సంగతే మర్చిపోయాడు రంగడు. రంగడి వాదనను విన్న కక్కడు దెయ్యం, అయితే నీకు మనిషి రూపం విరక్తి పుట్టిందన్నమాట, నువ్వు ఇష్టపడితే మా దగ్గరున్న ప్రేతశక్తుల ద్వారా మాలో ఒకరు నీ రూపాన్ని పొందుతాం, నువ్వు మాలో ఎవరైనా రూపాన్నైనా ధరిస్తావా అని రంగడిని ప్రశ్నించింది. కక్కడు దెయ్యం చెప్పిన పద్ధతి రంగడికి బాగా నచ్చింది. హాయిగా దెయ్యం రూపం ఎత్తితే ఎలాంటి బాదరబందీ లేకుండా మర్ర చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ గడిపేయచ్చుననుకున్న రంగడు వెంటనే తన సమ్మతిని తెలియజేశాడు. అక్కడున్న నాలుగు దెయ్యాలలో కోనంగి దెయ్యం కాస్త మంచిదిగా అనిపించడంతో తను
కోనంగి రూపాన్ని ధరిస్తానని, కోనంగి తన రూపాన్ని ధరించవచ్చని చెప్పాడు. అయితే తనకు దెయ్యం జీవితం పట్ల మోహం ఎత్తినప్పుడు తన అసలు రూపాన్ని తనకు ఇచ్చేయాలని ఒప్పందం చేసుకున్నాడు. వెంటనే కోనంగి దెయ్యం రంగడి తలపై చెయ్యి ఆనించి ఓ పిశాచి మంత్రాన్ని జపించడంతో రంగడు కోనంగి దెయ్యంగాను, కోనంగి దెయ్యం రంగడుగాను మారిపోయారు. దెయ్యం రూపాన్ని ధరించిన రంగడు పొద్దస్తమానం మర్రి చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ, అదీ కాకపోతే కాసేపు కక్కడు లప్పడు చిప్పడు దెయ్యాలతో గాలి కబుర్లు చెప్పడం చేస్తుండేవాడు. ఆ దెయ్యాలు కూడా రంగడి వలె సోమరపూతులే కాబట్టి వాడి మాటలే వినసాగాయి. రంగడి రూపంలో కృష్ణాపురం చేరిన కోనంగి దెయ్యం ప్రతి పనిలో అవ్వకు సహాయపడింది. రంగడిలోని మార్పును చూసి ఊరి జనమంతా ఆశ్చర్యపడ్డారు. మనిషి రూపం కోనంగి దెయ్యానికి సంతోషాన్ని ఇవ్వడంతో కలకాలం రంగడి రూపంలోనే ఉండాలనుకుంది. రంగడు వచ్చి తన రూపాన్ని తిరిగి ఇవ్వమని అడిగితే ఒప్పుకోకూడదని నిర్ణయించుకుంది ఆ కోనంగి దెయ్యం. కొంతకాలానికి కోనంగి రూపంలో ఎల్లవేళ్ళ మర్రి చెట్టుకు వేలాడుతుండటం రంగడికి విసుగనిపించింది. అలా అనిపించిందే తడువుగా ఒకరోజు రాత్రి కృష్ణాపురంలోకి ప్రవేశించి తన రూపంలో గుర్రు పెట్టి నిద్రపోతున్న కోనంగి దెయ్యాన్ని లేపాడు. ముందుగా అనుకున్న మాట ప్రకారం తన రూపాన్ని తిరిగి ఇవ్వమని కోనంగిని అడిగాడు. అందుకు కోనంగి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. రంగడు కాళ్ళావేళ్లా పడినప్పటికీ కోనంగి దెయ్యం మాట వినకపోవడంతో రంగడు విచారంగా వెనక్కి తిరిగిపోయాడు. ఇదిలా ఉండగా ఒకరోజు తెల్లవారగానే ఇంటి ముందు ఊరి పెద్దలంతా గుమిగూడి ఉండటం రంగడి రూపంలో ఉన్న కోనంగికి ఆశ్చర్యం అనిపించింది. విషయమేమిటో తెలుసుకోవాలని బయటకు వచ్చిన కోనంగిని, రంగా 2 సంవత్సరాల క్రితం తీసుకున్న మా బాకీని ఎప్పుడు తిరిగిస్తావు అంటూ గద్దించిన ఓ పెద్ద మనిషి రంగడిని పెడరెక్కలు విరిచి ఓ చెట్టుకు కట్టేసి కొట్టసాగాడు. అలా రోజు ఎవరో ఒకరు వచ్చి రంగడి రూపంలో ఉన్న కోనంగిని దుడ్డు కర్రలతో బాధసాగారు. రోజు దెబ్బలతో పంబ రేగుతుండటంతో భరించలేని కోనంగి పరుగు పరుగునా వెళ్ళి రంగడి దగ్గర తన రూపాన్ని తనకివ్వమని అడిగింది. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న రంగడు వెంటనే తన రూపాన్ని తాను ధరించి కోనంగి రూపాన్ని కోనంగికి ఇచ్చేశాడు. ఇంతలో అక్కడికి వచ్చిన కక్కడు లప్పడు చిప్పడు దెయ్యాలు రంగడి రూపాన్ని ఎందుకు తిరిగిచ్చేస్తున్నావని కోనంగిని అడిగాయి. ఏమని చెప్పేది, వీడు చేసిన అప్పులను తీర్చమంటూ రోజుకొకడు వచ్చి నా ఒళ్ళంతా హోనం చేస్తుంటే నా వల్ల కాలేదు అంటూ నిట్టూర్చింది కోనంగి దెయ్యం. కోనంగి మాటల్ని విన్న రంగడు బిగ్గరగా నవ్వుతూ, మొత్తానికి నేను చేసిన అప్పులు నన్ను ఈ దెయ్యం రూపం నుంచి బయటపడేశాయన్నమాట. ఏది ఏమైనా కష్టించి పనిచేయడంలో గల గొప్పదానాన్ని నాకు తెలిసేట్టు చేసినందుకు మీ దెయ్యాలందరికీ కృతజ్ఞతలు. ఇకపై కష్టించి పనిచేస్తూ చదువుకుంటా, నా అవ్వని కంటికి రెప్పలా చూసుకుంటా వస్తా అంటూ కృష్ణాపురం వైపు సాగిపోయాడు. అలా కోనంగి దెయ్యం దెబ్బతో జులాయి రంగడు బుద్ధిమంతుడయ్యాడు. శ్రోతలారా, మరొక కథ విందాం. సాధువు రైతు. ఒక చిన్న పల్లెకు ఒక సాధువు వచ్చి చెరువుగట్టున ఉన్న మర్రి చెట్టు కింద లేడి చర్మం పరుచుకొని కూర్చున్నాడు. పల్లెవాసులు ఆయన ముందు పళ్ళు పలహారాలు పెట్టి వెళ్ళిపోసాగారు. సాధువు వాళ్లతో, సూర్యాస్తమయం ఇంకా 1-2 గంటలున్నదనగా రండి, భక్తి వైరాగ్యాల గురించి మీకు విపులంగా చెప్పదలిచాను అని అన్నాడు. అయితే తొలకరి వానలు కురిసి మంచి వ్యవసాయ పనులు తరుణం కావడంతో సూర్యాస్తమయానికి కొంచెం ముందుగా ఆయన దగ్గరకు ఒకే ఒక వ్యక్తి వచ్చాడు. అతడు పల్లెలో చిన్న రైతు. సాధువు అతన్ని చూసి నిరుత్సాహంగా, మీ పల్లెవాసుల ముందు ఎన్నో విషయాల గురించి మాట్లాడాలనుకున్నాను, నువ్వు ఒక్కడవే వచ్చావు, మాట్లాడమంటావా అని అడిగాడు. అందుకు రైతు, స్వామి, నేను దండిగా పశువులు మేత తీసుకొని అవి ఉండే చావడిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒకే ఒక ఆవు ఉన్నా దానికి మేత వేస్తాను అన్నాడు. ఈ జవాబుకు సాధువు తృప్తిపడి దాదాపు 2 గంటల కాలం భక్తి వైరాగ్యాల గురించి ప్రసంగం కొనసాగించాడు. తర్వాత ఆయన రైతును
నా ప్రసంగం ఎలా ఉన్నది అని అడిగాడు. రైతు వినయంగా, స్వామి, నేను పశువుల చావిడిలోకి చాలా మేత తీసుకుపోయినా అక్కడ ఉన్న ఒకే ఒక ఆవు చేత దాన్నంతా తినిపించే ప్రయత్నం చేయను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. డియర్ లిజనర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ బిగ్ సా.